నిబద్ధత గల మంచి నాయకుడు పెనుమస్త సంబశివరాజని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిదలో మాజీ మంత్రి దివంగత పెనుమస్త సంబశివరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పెనుమస్త సంబశివరాజు నాకు గురు తుల్యుల వంటి వారని స్పష్టం చేశారు. పార్టీకి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, కోడాలి నాని, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా భయంతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య. కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బాపట్ల మండలం అప్పిగట్లకు చెందిన రైతు ఇనుగంటి ధనుంజయ చిన్న కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. 4 రోజుల క్రితం చిన్న కుమారుడు కరోనా బారిన పడి తెనాలి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ధనుంజయ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆయన కోసం వెతకడం ప్రారంభించారు. బాపట్ల పట్టణం మల్లికార్జున బృందావన కాలనీ సమీపంలో రైలు ఢీకొని గుర్తులేని వృద్ధుడు మృతి చెందినట్లు ఆదివారం ఉదయం రైల్వే పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకుని ధనుంజయ పెద్ద కుమారుడు బాపట్ల వచ్చి మృతదేహాన్ని పరిశీలించి అది తన తండ్రిదేనని గుర్తించారు. మృతదేహాన్ని బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రి మార్చడానికి రైల్వే పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అనుమానంతో వైద్య అధికారులు మృతదేహానికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం మృతదేహానికి అంతిమ సంస్కారం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. రైల్వే ఎస్ఐ కట్టా మహాలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నగా ఈ ఘటన జరిగింది. కరోనా భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బంధువులు చెబుతున్నారు. కరోనాతో పాటు విష జ్వరాల నుండి ప్రజలను కాపాడాలని ఇఫ్టు జిల్లా అధ్యక్షుడు వై ఆశీర్వాదం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని స్థానిక సున్నిపెంటలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇఫ్టు జిల్లా అధ్యక్షుడు వై ఆశీర్వాదం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో గత కొద్ది రోజులుగా 160 పైగా కరోనా కేసులు నమోదయ్యాయని వీరిని వారి సొంత గృహాలలో హోం క్వారంటైన్ చేసినట్లు ఆయన తెలిపారు. అయితే హోం క్వారంటైన్ ట్రైన్లలో ఉన్న వారికి ప్రభుత్వం చెప్పిన విధంగా మందులు గాని కరోనా కిట్స్ గాని పంపిణీ చేయకపోవడం బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారిని గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు పర్యవేక్షించి వారి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నటువంటి వారికి ధైర్యం చెప్పడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న పేషెంట్లను ఇఫ్టు ఆధ్వర్యంలో విచారించగా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పారు. సంబంధిత అధికారులను మేము వివరణ కోరగా కరోనాకు సంబంధించిన కిట్స్, మెడిసిన్ ప్రభుత్వ ఆసుపత్రుల నందు లేవని, అందువలన మేమేం చేయలేమని అధికారులు చెప్పారని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల అతలాకృతమవుతున్న ప్రజానీకాన్ని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారందరికీ పోషకాహారం, మందులు, కరోనా కిట్లు వెంటనే సరఫరా చేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వీధులలో చెత్త నిల్వలు పేరుకుపోయి దీని వలన మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశుద్ధి పనులను గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు స్థానిక అధ్యక్షులు వై సీను, పి మల్లికార్జున, ఎస్కే చాంద్బాష, గోపాల్ నాయక్, బి జెండాలమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వై ఆశీర్వాదం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు. ఈరోజు స్థానిక శ్రీశైలం మండలంలో మరి ఐఎఫ్టియు కార్యాలయంలో ఐఎఫ్టియు కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశం విషయం ఏంటంటే మరి శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు 160 పైగా కరోనా కేసులు నమోదైనవి. దాంట్లో కొంతమందికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళ ఇళ్లలోనే క్వారంటైన్ చేశారు. అయితే వాళ్ళని ఎవరే కానీ అధికారులు కానీ గ్రామ వాలంటీర్ కానీ పట్టించుకోలేదు. మరి వారిని మరి ఎట్టుగా వెళ్ళేసినట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వం అన్ని చోట్ల కరోనా పేషెంట్లకు కిట్లు పంపించేస్తుంది, పౌష్టిక ఆహారాన్ని కింద 2000 ఇస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అవేవి వాళ్లకు వర్తించట్లేదు. ప్రభుత్వం ఇకనైనా ఈ కరోనా పేషెంట్లు ఎవరైతే క్వారంటైన్ ఇంట్లో ఉన్నటువంటి పేషెంట్లకు పౌష్టికాహారం కింద మరి 2000 రూపాయలు ఇవ్వాలి, అదేవిధంగా కిట్టు పంపిణీ చేయాలి, అదేవిధంగా వారికి ఆరోగ్య భద్రత కింద మరి కనీసం వాళ్ళకి భరోసా భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు కురిసిన భారీ వర్షాల వల్ల సుండిపెంటలో ప్రతి గల్లీలో దిబ్బ చెత్తలు, పందులు బహిర్ వ్యవహారం చేస్తుంది. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఇప్పటికే మంచాన పడి చాలా మంది ఉన్నారు. మరి దీనికి ముందు జాగ్రత్త చర్యలు అధికారులు చర్యలు చేపట్టాలి. మరి ఇక్కడ ఉన్నట్టు దిబ్బలను ఎత్తేసాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి
ఈ ప్రజలను ఆరోగ్య నుంచి కాపాడాలని చెప్పేసి మా ఐఎఫ్టీ గా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీ మండల అధ్యక్షుడు వై సీను, కార్యదర్శి పి మల్లికార్జున, అదేవిధంగా చాందుభాష, జెండాలమ్మ, అదేవిధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళితుల భూములను ఆక్రమించుకున్న ఆధిపత్య కులాల వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదపాక సూరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వెల్దూరు గ్రామానికి చెందిన దళిత ఆదపాక సూరిబాబు తన తల్లిదండ్రులకు సంబంధించిన భూమిని ఆధిపత్య కులాల వారు ఆక్రమించుకోవడానికి నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన సర్వే నంబర్ 228/17లో 20 సెంట్లు, 228/18లో 22 సెంట్లు, 228/19లో 48 సెంట్లు, 228/20లో 4 సెంట్లు, మొత్తం 94 సెంట్ల భూమికి సున్నంద పేరున ఆర్ఓఆర్ అడంగల్లలో ఆన్లైన్ పేరు నమోదు కావడం బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా భోగాపురం రిజిస్టర్ డాక్యుమెంట్ నంబర్ 932/2014 ప్రకారం 2 ఎకరాల 31 సెంట్ల జిరాయితీ భూమిని కొనుక్కున్నామని, ఆ భూమిని కూడా బాకీ సున్నంద మురప్ సుజాత పేరున రిజిస్టర్ కావడం ఆందోళనకరమని ఆయన స్పష్టం చేశారు. జీవనాధారమైన దళితుల భూములను ఆక్రమించుకున్న భూ కబ్జాదారులపై గత 5 సంవత్సరాలుగా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ల గారులకు మరియు పూసపాటిరేగ ఎస్ఐ గారికి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆపోయారు. అందుకు ప్రతిగా మాపై ఆధిపత్య కులాల వారు దాడులకు, చిత్రహింసలకు గురి చేయడం జరిగిందన్నారు. దళితులమైన మాపై దళితులనే ఉసుగొల్పి దాడులు చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 2020 జనవరి 4న పూసపాటిరేగ ఎస్ఐ గారికి మా భూములు ఆక్రమించిన విషయాలపై కంప్లైంట్ చేసి రక్షణ కావాలని కోరగా విచారణ జరపకుండా రసీదు ఇచ్చినట్లు వారు తెలిపారు. కరెక్ట్ గా 6 నెలల తర్వాత నేను కంప్లైంట్లు చెప్పిన విధంగా మక్కికి మక్కి జరిగింది. మా దళిత కులానికి చెందిన కొందరిని మా పైకి పంపి 65 సంవత్సరాలు దాటిన మా తల్లిగారిని కొట్టి ఆమె ఎడమ చేతి మధ్య వేలును విరిచివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేయగా దాన్ని నాశనం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే ఎమ్మెల్సీ ద్వారా పూసపాటిరేగ పిఎస్ లో 126/2020 కేసు నమోదైంది. సదర్ ఎస్ఐ వారికి అండగా ఉండి నాపై 125/2020 తప్పుడు కేసు నమోదు చేశారు. తిరిగి 10 వేల రూపాయల పెట్టుబడితో పంట వేస్తే దాన్ని కూడా అదపాక రామారావు వారి కుటుంబ సభ్యులు పంటను ఢీకేసి నాశనం చేశారు. దీనికి అంతటికీ స్థానిక ఎస్ఐ అండగా ఉండి దళితుల స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాకీ సునంద ఉరఫ్ సుజాత భర్త శ్రీనివాసరెడ్డి గతంలో లేబర్ కమిషనర్ గా ఉన్నందున వారికి గాని వారి కుటుంబ సభ్యులకు ఎవరు ఎదురు చెప్పలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆశగా తీసుకుని కోనాడ రెవెన్యూ వెల్దూరు గ్రామంలో 50 ఎకరాల భూమి కొనుగోలు చేసి మరో 50 ఎకరాల భూమిని కబ్జా చేశారు. డబ్బు పలుకుబడితో రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసులతో కుమ్మక్కై ఈ భూ ఆక్రమణ చేయించారు. అంతేకాకుండా ఆగస్టు 15, 2015 అప్పటి పూసపాటిరేగ ఎంఆర్ఓ, ఇప్పటి డిప్యూటీ కలెక్టర్ గొంప జయదేవి రెవెన్యూ రికార్డులను మార్చివేశారు. పై ఆరోపణలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి దళితుడైన నాకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతవరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తానని ఆయన తెలిపారు. జై భీమ్. నా పేరు అదపాక్ సూరిబాబు. వెల్దూరు గ్రామం, కోనాడ రెవెన్యూ, పోస్ట్పేట్రాగ్ మండలం, విజయనగరం జిల్లా. నేను దళితుణ్ణి. మా నాన్నగారు 2013 సంవత్సరంలో చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా నాన్నగారు పేరు మీద ఉన్న జిరాయితీ భూమి అంతా మా అమ్మగారికి అనువంశీకృతం అయింది. ఆ తరువాత మా అమ్మగారు కానీ మేము కానీ ఆ భూమిని ఎవరికి అమ్ముకున్నానో అప్పటి ఎంఆర్ఓ గారు గుంపా జయదేవి మేడం గారు కాసులకి కక్కుర్తుపడి బాకీ సున్నందన వాళ్ళ హస్బెండ్ ఎక్స్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళతో కుమ్మక్కయ్యి మా జిరాయితీ భూములను అన్నీ బాకీ సునందన మురా సుజాత పేరు మీద నమోదు చేసి మాకు భూ కబ్జాని చేయించారు. సుమారు ఆ నమోదు చేయించిన పేపర్స్ అన్ని 228/18లో 22 సెంట్లు, 228/18లో 48 సెంట్లు, 220/20లో 4 సెంట్లు, 220/18 సర్వే నెంబర్లో 20 సెంట్లు, మొత్తం 94 సెంట్లు జిరాయితీ భూమిని 231 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 1 ఎకరా 30 సెంట్లు తాలూకా పంజరు భూమిని బాకీ సునంద గారు కబ్జా చేశారు. అదేవిధంగా 2014/932 డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ భోగాపురం ప్రకారము 2 ఎకరాల 34 సెంట్లు 31 సెంట్ భూమిని కొనుగోలు చేశాము. అందులో కూడా సుమారుగా 57/221-15లోను 221/16లోను 56 సెంట్ల భూమిని కూడా కబ్జా చేశారు. బాకీ సునందన వాళ్ళ
భర్త ఎక్స్ లాబర్ కమిషనర్ అయినందున వాళ్ళకి మంచి పేరు పేరు పలుకుబడి ధనబలం ఉన్నందున మా ఇరైతు భూములను కబ్జా చేసి ఎంఆర్ఓ గారితోనే ముమ్మక్కయ్యి కబ్జా చేసి ఉన్నారు. అదే విధంగా వాళ్ళు కబ్జా చేయడమే కాకుండా మీ దళితులకు ఇంత భూములు ఎందుకు, మీ దళితులు ఇంత శుభ్రంగా ఉండడం ఎందుకు, మీ దళితులకు ఇంత మేడలు ఎందుకు అన్నటువంటి అని మా ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరి చేత మాపై దాడి చేయించడము, రకరకాలుగా హింసలు పెట్టించడం చేశారు. వారి దగ్గర పనిచేస్తున్న పాలేరుగా పనిచేస్తున్న నారాయణ, అదపాకి సూర్యనారాయణ, వాళ్ళ అబ్బాయిలు రామారావు కార్ డ్రైవర్గా పనిచేస్తున్న వాళ్ళ చేత మా పైకి దాడికి పంపించారు. గత 6 నెలల క్రితం ఎస్ఐ గారికి పోస్ట్పేట రేఖ సదరు మండల ఎస్ఐ గారికి ఈ సమస్య అంతా విపులీకరించి అప్లికేషన్ పెట్టగా సార్ వాళ్ళ మీద మా భూమిని అనవసరంగా కబ్జా చేశారు, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయండి అని చెప్తే ఆ ఎస్ఐ గారు ఏం చేయకుండా ఆ కంప్లైంట్ ఇచ్చిన మామూలుగా ఇది సివిల్ మ్యాటరు అని రసీదు ఇచ్చివేశారు. అది జరిగిన 6 నెలలకు మా అమ్మగారిపై కిందటి నెల దాడి జరిగి మా అమ్మగారి మెడమ చేతిని వేలిని విరగొట్టేశారు. ఇప్పుడు కూడా మా అమ్మగారు అనారోగ్యంతో నొప్పితో బాధపడుతూ ఇంట్లోనే ఉన్నారు. నిన్న కాక మొన్న మా వ్యవసాయం చేస్తున్న భూమిలో మొత్తం మొక్కలన్నీ పీకేసి అదపాక సూర్యనారాయణ వాళ్ళ కుమారులు వాళ్ళ బంధువులు వచ్చేసి మాకు చిత్రహింసలు పెడుతున్నారు. మాకు మా గ్రామంలో మా దళితులవి 3 కుటుంబాలు ఉన్నాయి. ఆ 3 కుటుంబాల్లో కూడా ఆ 2 కుటుంబాలు వాళ్ళకే సపోర్ట్ చేస్తాయి. మేము ఒంటరిగా ఉన్నాం. ఆ ఊర్లో వాళ్ళు పెత్తందారులు అవ్వడం వలన ఎవరు వాళ్ళకి ఎదురుగా సాక్ష్యం చెప్పడం కూడా చేయరు. కావున ఇదే విషయాన్ని పలుసార్లు పోస్ట్పేట రేగ మండల రెవెన్యూ సిబ్బందికి, పోస్ట్పేట రేగ ఎస్ఐ గారికి, విజయనగరం జిల్లా ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి రకరకాలుగా ఫిర్యాదులు చేశాను. ఆ ఫిర్యాదు కాపీలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అయినా రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ పట్టించుకోవడానికి ఎవరో ముందుకొచ్చి పట్టించుకోవటం లేదు. అందుకోసం నేను చావూరు తేల్చుకుని నా భూ సమస్యని పరిష్కరించే వరకు నేను ఇక్కడే ఉంటానని శపథం చేస్తున్నాను. జై భీమ్. మైనర్ బాలికను నమ్మించి మోసగించిన ఆర్మీ ఉద్యోగి పూనూరు ప్రతాప్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా వెలిగొండ మండలానికి చెందిన మైనర్ బాలిక గంగవరపు ప్రవళికను మాయమాటలు చెప్పి నమ్మించి అత్యాచారానికి పాల్పడి గర్భించేసిన సంఘటనపై వెలిగొండ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత వెలిగొండలోని ఉన్నత పాఠశాల సెంటర్ నుంచి ప్లేకార్డు ప్రదర్శిస్తూ వెలిగొండ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితురాలు గంగవరపు ప్రవళిక మాట్లాడుతూ 15 సంవత్సరాల వయసులోనే పూనూరి ప్రతాప్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశారని ఆమె ఆరోపించారు. గర్భవతి అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని వినిపించగా మేజర్ కాకుండా పెళ్లి చేసుకోకూడదంటూ గర్భాన్ని తీసివేయించి మరో మహిళతో పెళ్లికి సిద్ధపడినట్లు ఆమె ఆరోపించింది. ఈ విషయమై స్థానిక పోలీసులకు 8వ తేదీన ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం 10వ తేదీ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారని, ఎంగేజ్మెంట్ ఆపాలని, కస్టడీలోకి తీసుకోవాలని స్థానిక పోలీసులను విజ్ఞప్తి చేసినప్పటికీ సకాలంలో పోలీసులు స్పందించకపోవడం వల్ల నాకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన ఆక్రమం వ్యక్తం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వెలిగొండ పిఎస్ లోని అధికారుల నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలు 8వ తేదీ ఫిర్యాదు చేస్తే 12వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 11వ తేదీ ప్రతాపను పోలీసులు కట్టడిలోకి తీసుకుని 10వ తేదీ వరకు కోర్టులో హాజరుపరచకపోవడం గల కారణాలను ఆయన ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిడికి లోనై మైనర్ బాలికకు అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదిలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైందని, హత్యలు అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి మైనర్ బాలికకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నేను వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ట్రస్ట్ ప్రకాశం వైస్ ప్రెసిడెంట్. మొగల్లూరులో ఊనూరు ప్రతాప్ అనేటువంటి ఆర్మీ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగి, అదే గ్రామానికి చెందినటువంటి ఒక మైనర్ బాలికతోటి ప్రవళికతోటి 2015 నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఉద్యోగం ఉంది, నీకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానని చెప్పేసి మోసం చేసి అప్పటి నుండి శారీరక సంబంధాన్ని కొనసాగిస్తూ నువ్వు మేజర్ అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వచ్చినటువంటి గర్భాన్ని ప్రభుత్వ పామూరు ప్రైవేట్ హాస్పిటల్లో తనే డబ్బులు పెట్టి తీయించి ఆ రకంగా పూర్తి అయిన తర్వాత ఈరోజు నేను నిన్ను చేసుకోను,
నువ్వు నాకు అవసరం లేదని చెప్పేసి అడ్డం తిరిగిన పరిస్థితి. అంటే ఇలాంటి కామాంధులు ఈ రాష్ట్రంలో దేశంలో చాలామంది ఉన్నారు. గంట గంటకు ఈ దేశంలో మహిళలు ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు బలి అవుతూనే ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా ఇలాంటి సమస్యలు వస్తున్నప్పటికీ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి నిదర్శనం ఇక్కడ జరిగినటువంటి నిర్లక్ష్యం. బాధితురాలు ప్రబలిక 8వ తేదీ ఎస్ఐ గారికి ఫిర్యాదు ఇచ్చారు. 8వ తేదీ ఫిర్యాదు ఇచ్చే క్రమంలో అతను పెళ్లి కానీ ఎంగేజ్మెంట్ కానీ రేపు 10వ తేదీ చేసుకోబోతున్నాడు. తక్షణమే మీరు అతన్ని కష్టం లేక తీసుకోకుంటే నాకు అన్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. 8వ తేదీ ఫిర్యాదిస్తే 8వ తేదీ ఫిర్యాదు తీసుకుని 9వ తేదీ స్టేషన్ కేసు లేకుండా చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. మేము అడుగుతున్నాం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవంతో లేకుంటే రాజశేఖర్ రెడ్డి న్యాయం చేస్తాడను, రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన్ని నిలబడతారని పేదలు మొత్తం ఓటేసి గెలిపిస్తే ఏ పేదోడైతే నీకు ఓటేశాడో, ఏ దళితుడైతే నీకు ఓటేశాడో వాళ్ళ మీద దుర్మార్గం దౌర్జన్యం జరుగుతుంటే నీ పార్టీ కార్యకర్తలు నీ నాయకులు నీ ఎమ్మెల్యేలు దుర్మార్గం చేసినోడికి సపోర్ట్ చేస్తుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది, నీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇలాంటి దుర్మార్గాలు చేయడం కోసం నీకు ప్రజల అధికారం ఇచ్చారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఆయన ఏదైతే చెప్పాడో మేము నాకు మహిళలు అక్క చెల్లెలు అంటున్నావు, నీ అక్క చెల్లెలకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేసినోడు ఎంత డోడైనా సరే వాళ్ళని ఆ రకంగా శిక్షించి నీ నిజాయితీని నీ ప్రభుత్వం యొక్క నిబద్ధతను నిరూపించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు అత్యాచార బాధితురాలకు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి, అత్యాచార బాధితురాల కుటుంబానికి న్యాయం చేయాలంటే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, వ్యవసాయ భూమి ఇవ్వాలి, హౌస్ ఐడి ఇవ్వాలి, హౌస్ ఇవ్వాలి, ఇదే క్రమంలో అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ కేసును సంపూర్ణమయ్యేంత వరకు లాయర్తో పాటు మెడికల్కు సంబంధించిన సర్వస్వం ఖర్చులు ప్రభుత్వం భరించాలి. ఇది చట్టం ఉంది, ఆ చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఈ కేసులో దిశ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయాలి. దిశ యాక్ట్ ప్రకారం కేసును చేస్తూ ఎవరైతే ప్రతాప్ అనేటువంటి దుర్మార్గుడు ఉన్నాడో ఆ దుర్మార్గుడికి ఉద్యోగం పోవాలి. బయట జైలు జీవితం 14 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి మరొక దుర్మార్గుడు ఈ రకమైనటువంటి పద్ధతిని వస్తే ప్రతాప్ గుర్తుకు రావాలి, ఆలోచన ఉన్నటువంటి ప్రతాప్ గుర్తుకు వస్తే వెనక్కి పోవాలి, ఆ రకమైన పద్ధతిలో శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసును నిర్లక్ష్యం చేస్తే ఈ ధర్నాతో ఇంతటితో ఒకదిగే ప్రసక్తే లేదు, బాధితురాలకి న్యాయం చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.